somebody is very dangerous. ఒకరోజు ఒక బెంగాలీ ఎక్స్పర్ట్ యూట్యూబ్లో వీడియో ఇస్తున్నాడు. ఫ్రక్టోజ్లో షుగర్ ఉండదు, ఆయన బ్లడ్ని టెస్ట్ చేయలే, ఫ్రక్టోజ్లో చెక్ చేసి ఫ్రూట్స్ తిన్నంత మాత్రమే చూడండి దీంట్లో షుగర్ పెరగలేదు. హీజ్ ఎ ఫూల్, యాక్చువల్లీ ఈజ్ ఎ ఫూల్. మా అమ్మ ఏం చేసింది, అన్ని ఫ్రూట్స్ తినేసింది, షుగర్ పోయింది 300కి. చాలామంది ఈ పని చేశారు. ఈ పని ఎప్పుడు చేయొద్దు. ఫ్రక్టోజ్ శరీరంలో పోయిన తర్వాత ఫ్రక్టోజ్ ఉండదు, ఆ యూజ్లెస్ పర్సన్గా తెలియదు. ఫ్రక్టోజ్ బ్రేక్డౌన్ అయ్యి గ్లూకోజ్గా మారుతుంది, గ్లూకోజ్ని మాత్రమే మనం టెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇది తప్పు. మనం అనుకున్నటువంటి డైటరీ విధానాలు ప్రపంచమంతా రీసెర్చ్ చేసి కనిపెట్టినవి, దీన్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు. రెండవది, వీరమాచినేని డైట్, హై ప్రోటీన్ డైట్ తింటే మీరు మొత్తం షుగర్ వెళ్ళిపోతుంది. నిజమే, మీరు అసలు పిండి పదార్థాలు తినకపోతే షుగర్ ఎట్లా వస్తుంది? కానీ చాలామంది మా సింగరేణి ఎంప్లాయీస్ ఆఫీసర్స్ ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇలా ఎన్నిసార్లు నేను చెప్పానో చిన్నపిల్లలకి చెప్పినట్లు వాళ్ళు వినలేదు. వాళ్ళ వెయిట్ లాస్ అయిపోయింది, షుగర్ తగ్గిపోయింది, వెళ్ళి టాబ్లెట్లు మానేశారు, వాళ్ళ యూరియా క్రియాటినిన్ పెరిగిపోయింది, యూరిక్ యాసిడ్ పెరిగిపోయింది, ప్రోటీన్ బ్రేక్డౌన్ పెరిగిపోయింది. రిమెంబర్, మీరు పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్ని కంప్లీట్గా మానేసే పరిస్థితే లేదు. మెదడు బ్రతకడానికి మినిమం 80 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ కావాలి ఒక రోజుకి, అంటే జస్ట్ టు బీ అలైవ్ ఇన్ బెడ్. దానికంటే తక్కువ చేస్తే గ్లూకోనియోజెనిసిస్ అనే విధానం వస్తుంది శరీరంలో. మీ కండలన్నీ బ్రేక్డౌన్ అయిపోయి వాటిని షుగర్గా మార్చుకొని శరీరం మళ్ళా తన జీవితాన్ని గడుపుతుంది. కాబట్టి మీరు హై ప్రోటీన్ డైట్, ఫైబర్ డైట్, వాటర్ డైట్, క్యారెట్ డైట్ ఇవన్నీ తినకూడదు. మీరు తినాల్సింది మీ డైట్, ఊళ్ళో డైట్ కాదు. రెండవ క్వశ్చన్, రోజు యూట్యూబ్లో కనిపిస్తుంది, ఐ హ్యావ్ చేంజ్ మై డయాబెటీస్, ఐ హ్యావ్ క్యూర్డ్ మై డయాబెటీస్. ఇట్ ఈస్ ఆల్ రాంగ్. డయాబెటీస్ని మీరు పూర్తిగా అంతం చేయలేరు, ఇది ఒక కంట్రోలబుల్ డిసీజ్. కానీ మంచి డిసిప్లిన్ ఉన్నవాళ్ళు, దృఢ నిశ్చయం ఉన్నవాళ్ళు దీన్ని రివర్స్ పూర్తిగా చేయకపోయినా మీ మందు మోతాదుని అయితే తగ్గించుకోవచ్చు. నాకు డయాబెటీస్ డెఫినెట్లీ, నేను 3 టాబ్లెట్ బదులు 1/2 టాబ్లెట్లోనే జీవించగలను. ఎందుకంటే ఒక ఛాలెంజ్ తీసుకోవాలి మీరు. అంతేగాని సార్ డయాబెటీస్ని కంట్రోల్ చేయడం, డాక్టర్ గారు ఇది మీ పని, గులాబ్ జామున్ నేను తింటాను నేను మాత్రం మారను అలా అనుకుంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్ అవుతుంది. 5 ఇయర్స్ డయాబెటీస్ కంట్రోల్ చేయకుండా రోజు 200, 250, 300 షుగర్ ఉందంటే మీకు హార్ట్ డిసీజ్ 100% డెవలప్ అవుతుంది. నేను అపోలోలో ఉన్నప్పుడు మేము చేసిన స్టడీస్లో హార్ట్ పేషెంట్స్ అందరూ కూడా మొదటి 5 సంవత్సరాలు డయాబెటీస్ కంప్లీట్లీ కంట్రోల్ లేని వాళ్ళు. రెండో బ్యాచ్ 10 ఇయర్స్ తర్వాత హార్ట్ డిసీజ్ ఎవరికి వచ్చింది, ఫస్ట్ 5 ఇయర్స్ గట్టిగా ఉన్నారు, నెక్స్ట్ 5 ఇయర్స్ కొంచెం లైట్ తీసుకున్న వాళ్ళు. అంటే ఎవ్రీ 5 ఇయర్స్ ఆఫ్ వెరీ గుడ్ కంట్రోల్ గివ్స్ యూ బెటర్ 5 ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్, గుర్తుపెట్టుకోండి. సో గుడ్ డయాబెటిక్ కంట్రోల్ కెన్ గివ్ యూ 100 ఇయర్స్ ఆఫ్ లైఫ్. రివర్స్ చేయడమా, ప్రయత్నం తప్పకుండా చేయాలి. నేను మీకు చెప్పాను 6 నియమాలు. ఒక్కరోజు కూడా మీరు బర్త్డే నాడు కూడా స్వీట్ తినకూడదు, ఒక్కరోజు కూడా మీ టైమ్ ఆఫ్ ఫుడ్ మార్చకూడదు. 8 o'clock బ్రేక్ఫాస్ట్ అంటే ఎట్టి పరిస్థితుల్లో 8 o'clock తినాల్సిందే, 1 o'clock తినాల్సిందే, రాత్రి 8కి తినాల్సిందే. మధ్యలో షుగర్ లో కాకుండా ఒక టైం ఫ్రూట్, ఒక టైం స్నాక్, అంటే 3 major meals, 2 snacks అనేది కంపల్సరీ మీరు తీసుకోవాల్సిందే. మీ శరీర బరువుని బట్టి మనం మోతాదు డిక్లేర్ చేశాము, మీ రీజనల్ అలవాట్లను బట్టి మీ ఆహార నియమాలు పాటించాలి. ఎక్సర్సైజ్ రోజు చేయాలి, 1 గంట సేపు. ఊరికి ఇంట్లో కూర్చొని టీవీలో చూసి ఏదో ఎక్సర్సైజ్ చేయడం కాదు, సునాయాసంగా గంభీరంగా నడవాలి. నడకను మించిన వ్యాయామము ఏమీ లేదు. 3వది, ఆల్కహాల్ నుంచి ఆగిపోవాలి, కంప్లీట్లీ మానేసేయాలి. నిద్రపోవాలి సమయానికి. నేనైతే అసలు డయాబెటిక్ పీపుల్ని డయాబెటిక్ పేషెంట్స్ అని పిలవడం మానేసా. దే ఆర్ పీపుల్ విత్ డయాబెటీస్. కాబట్టి మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, అయ్యో వచ్చిందే ఏమవుద్దో, ఏమీ కాదు. నా దగ్గర కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, లాస్ట్ 30 ఇయర్స్ ఒక్కరోజు కూడా 130 వాళ్ళ షుగర్ క్రాస్ చేయలే, కేవలం డిసిప్లిన్. ఇలా మీరు కొంతకాలం చేస్తే మీ టాబ్లెట్ని మనము తగ్గించాలి. సో మిత్రులారా, డయాబెటీస్ని అంతం చేయడానికి మీరు ప్రయత్నం గట్టిగా చేయాలి. కానీ అంతం కాకపోయినా అట్లీస్ట్ మీ మందు మోతాదు తగ్గుతుంది. యూల్ ఎస్కేప్ ఫ్రమ్ 2 డేంజర్స్. ఒకటేమో ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీరు డయాబెటీస్ సరిగా చూసుకోకపోతే ఏమవుతుంది,
మీరు తినే టాబ్లెట్స్, తీసుకునే ఇన్సులిన్ అవన్నీ మొద్దుబారిపోతాయి. అంటే వాటిలో ఉండేటువంటి సెన్సిటివిటీ తగ్గిపోతుంది. మీరు చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. డయాబెటీస్ అంటేనే ఒక డిసిప్లిన్. ఎస్, నాకు తెలిసిన ముగ్గురు మనుషులు ఉన్నారు కంప్లీట్లీ డయాబెటిక్ మందులు మానేశారు. ఇప్పుడు కూడా నేను రెగ్యులర్గా వాళ్ళు షుగర్ చెక్ చేస్తే 130-140 లోపలే ఉంది. అండ్ వాళ్ళకి రాత్రి సిమ్టమ్స్ లేవు. ఐ హావ్ టేకన్ ఆల్ దేర్ మెడిసిన్స్ ఆఫ్. కానీ దీనికి చాలా దీక్ష కావాలి, మీకు మీ డాక్టర్కి కూడా. మీరు తరచుగా ప్రతి బ్లడ్ షుగర్ శాంపుల్ మీరు చెక్ చేసేది మీ రికార్డులో ఉండాలి. ఒక్కరోజు చెక్ చేసిన దాన్ని బట్టి మీరు మార్చకూడదు. ఎన్నో శాంపుల్స్ మీరు ఉండాలి. ఐఎమ్ ష్యూర్ మీరు సీరియస్గా ట్రై చేసి మీరు తప్పకుండా షుగర్ని జయించవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కూడా కొంతవరకు పనిచేస్తాయి. కానీ వాటిని మొదలుపెట్టే ముందు ఈ మందుల్ని ఆపేయవద్దు. సపోజ్ ఎగ్జాంపుల్, నేను హోమియోపతి మెడిసిన్ తీసుకోవాలా, ఉన్నాయి 2-3 డ్రగ్స్ పనిచేస్తే చేయొచ్చు. మీరు వాటిని తీసుకుంటూ ఈ మందుల్ని క్రమంగా తగ్గించుకుంటూ మీ షుగర్ని చూసుకోవాలి. ఎస్, ఒక చిన్న టాబ్లెట్ తోటి బాగవుతుంది ఈ మందులు మానేశానంటే నో ప్రాబ్లం, బట్ అండర్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్. ఒక రైల్వే క్లర్క్ నుంచి తీసుకోకూడదు మందులు. అంటే చాలామంది ఆ రిపర్టరీ చదివేసి మందులు ఇస్తుంటారు. నో, యూ మస్ట్ టేక్ ఫ్రమ్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ అండ్ చాలా బాగా ఫాలో అప్ చేయాలి మీరు. దట్ ఈస్ ఇంపార్టెంట్.